జగనన్నే మా భవిష్యత్తు అంటూ ఈరోజు వైసీపీ ఇంటింటికి ఒక కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ గెలిచి రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికానికి భవిష్యత్తు కాబోతున్నారా? రేపు రాష్ట్రానికి ఆయనే దిక్సూచిగా నిలబడబోతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? వారు చేస్తున్న ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారం మీద మీ విశ్లేషణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని అస్త్రాలు వాడేశాడు ఆయన. నా ఇంటి పేకలరని బెదిరించాడు, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించాడు. వైనాట్ 175 గొప్పని కొట్టేస్తున్నాం ఇలాగ మాట్లాడాడు. ఏదో ధైర్యం కల్పించడానికి పోరా బాబు ఏం లేదని అర్థమైంది. జనాలు ఆయన చెప్పినప్పుడు నవ్వేసి ఊరుకున్నారు. తర్వాత జనాలకు వాళ్ళు దూకు పారిపోతాం అవి చూసాం మనం. తర్వాత ఏం చెప్పాడు, దుష్ట చతుష్టయం అందరు కలిసి వచ్చేస్తున్నారు, నా ఒక్కడి మీదకే, నాకు ఎవరు లేరు వెనకాల, నేను మీ బిడ్డనే అన్నాడు. నువ్వు మా బిడ్డవా సగడవా ఎలా అన్నారు జనం. ఇప్పుడు ఏమంటున్నాడు, నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ బిడ్డలాంటి కదా జాతి చూసుకుండా అని చెప్పి ఇదివరకు వాళ్ళ అమ్మ చెప్పింది. ఏమనేది, మా సన్నీ బాబు ఏమి తెల్లదిపోకమో అతనికి, వాళ్ళ తాతను చంపేశారు, వాళ్ళ నాన్న చంపేశారు, వాళ్ళ నాన్న చచ్చిపోడు, వాళ్ళ చిన్నాన్న కూడా చంపేశారు పాపం, ఇతను కూడా చంపేస్తాం చూశారు అని ఆవిడ కూడా ఏంటి పాపం అంటే ఇతను కూడా ఏడు మోహం వేసుకుని అలా బొర్రూపి కూడ అది అన్నీ చూసి ఒక నిజమర కోల్చరు బాబు అనుకునేవారు జనం కొట్టేశారు. ఈసారి వాళ్ళకి అర్థమైపోయింది అంతనే, వాళ్ళ నాన్న చంపేశారని ఎవరికైతే అన్నాడు, వాళ్ళకి ఎంపీ సీట్లే ఇచ్చి వాళ్ళతో షేక్ అండి ఇచ్చి వాళ్ళకి భూమి నోది పెట్టేసి వాళ్ళతో రాసు పూసు తిరుగుతుంటే ఓరు బాబు ఇది అంత వచ్చిందిరా బాబు, వీళ్ళు అన్న అబద్ధాలరా బాబు అనుకున్నారు. మొదట్లో వాళ్ళ తాతను చంపిన సంపరేట్ మరి ఎవరు పడతాను చంపేస్తుంటే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు చంపారు వాళ్ళు చంపేసి ఉంటారు అని అర్థమైంది. ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ చూసిన తర్వాత వాళ్ళు చిన్నాన్న చంపిన కాదు అంతానే, అమ్మాయి ఎంత గుండెలు తీసిన పోంటారు బాబు, వీళ్ళు గొడలతో నరికేసేసి గుండెపోటు కట్టని చెప్పారు వీళ్ళు, మనం పిచ్చిన ముండగొడుకుల్లాగా నమ్మేసాం మనం అని జనం అందరూ తెలిసిపోయింది. ఇప్పుడు కోర్టుల్లో వాయిదాలు పడుతుంది, రకరకాల అరెస్టులు లేట్ అవుతాయి, ఇవన్నీ ఏదన్నా ఉన్నాయి. జనాలు పోతే జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పాడు ఎలా చంపారో, ఎవరు చంపారో చెప్పలేదు కానీ ఎలా చంపారో చెప్పాడు, ఎవరు చంపారో దస్తగిరి చెప్పాడు, రెండు స్టోరీలు మ్యాచ్ అయిపోయినాయి కరెక్ట్గానే. సీవీఎల్ దాన్ని అండారు చేశారు, దస్తగిరి చెప్పిందని ఇది బాబు రికార్డు అని చెప్పి అఫిడేవిట్ వెళ్ళి తీసుకెళ్ళి ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కోర్టులోనే. దాన్ని ఎవడో మార్చలేడు. మోడీ గారని అమిత్ షాని ఏం చేస్తారంటే, మా ఊళ్ళు వచ్చినట్టు కొట్టకుండా కూల్ డ్రింక్ ఏమంటారు బాబు అని చెప్తారు తప్ప కేసులు ఎత్తారు, అరెస్ట్ లేట్ చేస్తారు. దానికోసం ముందుకు వచ్చేసి ఎలక్షన్ ఓ బాబు మన మీద అడిపోయేలా ఉంది ఇది, ఎలక్షన్ ముందుకు వచ్చేస్తే ఈ కేసులు వచ్చి అరెస్ట్ అయ్యే లోపల ఎలక్షన్ అయిపోయిందనుకో ఈ పెంట మీద అడగకుండా ఉంటుందని. మిగతా పెంటలన్నీ అలాగే ఉన్నాయి, ఇది ఒకటి తప్పించుకోవచ్చు, ఇదైతే అసలు తప్పించుకోలేడు, ముఖం చూపించలేడు, బయటకు రాలేడు. ఇప్పుడు ఎదటోళ్ళ మీద వేయడానికి ఆల్రెడీ వేసాడు, నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు చేయించాడు అది ఇదని గత ఎన్నికల్లో వాడేశాడు అది. ఇప్పుడు వాడతానికి ఇప్పుడు చిచ్చిపూడి వెలిగించేసుకున్న తర్వాత నిన్న రాత్రి వెలిగించేసుకున్న చిచ్చిపూడి ఇవ్వాలి ఎలగదు కదా, ఇంకా క్రాకర్స్ అయ్యింది రెండోసారి ఎలగవు కదా, అలాగే ఆ అస్త్రాలన్నీ వాడేశాడు అతను. ఇప్పుడు ఈయనకి కొత్త అస్త్రం లేదు, ఎన్నికలు ఏ మొహం పెట్టుకు వెళ్తాడు, ఏ ఎజెండాతో వెళ్తాడు అని ఏం చెప్పాడు, మద్యపాన నిషేధం చేసి అలా ఓట్లాడుతానన్నాడు. మద్యపాన నిషేధం మాట దేవుడు వచ్చి పాతికేళ్ళ సరిపడక తాగడెట్టేసాడు ఆదాయాన్ని. ప్రత్యేక హోదాలు అది ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, ఇంకా అవన్నీ మాట్లాడుకుని నవ్వుతున్నారు అందరూ ఉన్నాయి. ఇక ఏ రకంగా అల్లడుతాడు అంతని ఇలాగ రకరకాల ట్రై చేశాడు, దెబ్బలు కొట్టేసి తిట్టేసి అరాచకం చేసి చేద్దాం రకరకాల విన్యాసాలు చేశాడు, కానీ జనాలు కూడా రాడు తెలిపారు. దెబ్బలు తిని 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 ఈపి ముద్దు పడిపోయింది అందరికి, ఇంక కొట్టుకుంటే కొట్టుకో ఇంకేనాలి నీ పని, ఈ ఆరు నెలల ముందు నీ సంఘం చూద్దామని చూస్తున్నారు. ఇప్పుడు టీచర్ కొట్టేస్తూ ఉంటాడా ఇలా చేయి సాపుతాడు, కొట్టు కొట్టుకుంటే కొంతసేపు అయిన తర్వాత అప్పుడు దా ముందు చేయి కొడుతుంటే తీసేస్తూ ఉంటాడు, తర్వాత కొట్టుకుంటే కొట్టుకోహాని వదిలేస్తారు కదా. ఎవడన్నా పోలీసు వాళ్ళు కొట్టినా దొంగళ్ళు అలాగే వదిలేస్తారు. ఇక జనం కూడా ఇటు దెబ్బలు తట్టుకోవాలి, కొట్టుకోహా కొట్టుకోవద్దు, ఏదోటో ఉంది. కరెంటు బిల్లు పెంచాడు, ఆస్తి పని పెంచారు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, ఇసుక పెంచేయడు, ఇసుక విత్తులు దొరికిందని డబ్బులు మద్యం అయితే దాని మహద్దారుణం ఆ దోపిడీ. ఇక ఒకటి రెండు అరాచకం ఇలాంటివన్నీ కాదు, అంత ఏ పరిపాలన ఎలా చేయకూడదు అలా చేస్తున్నాడు. ఇక వాళ్ళు కూడా రాడు తెలిపేతాడు అవన్నీ, ఇంకా ఆ నెల ఒప్పు పెట్టి 4 ఏళ్ళు ఆగిన ఇంకా ఒక ఏడాది ఆగలే మెట్రా బాబు అనుకుంటారు. అది ముందస్తు వస్తాడు ఓడి బాబు చక్క బాగానే వస్తున్నారు బాబు, ముందు రాని రాని సైలెంట్గా ఉంటారా రాగానే చెప్దాం అనుకుంటున్నారు ఎవరికాడు. ఇప్పుడు ముందు బయటపడద్దు మనం ఎవడనే ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. మనకి ఆంధ్ర వాళ్ళకి తెలుగు వాళ్ళకి ఎలా ఉంటుందంటే
శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ ఒకే లైన్లో ఉంటారు. చాలా ముందు రకరకాల చేస్తారు కానీ మనకి వాళ్ళు చెప్పిన తోటి చేసి తోటి చేస్తారు. కాబట్టి ఇతను ఇంకా ఈ జనం ఎప్పుడు మాట నమ్ముతున్నారు, నేను ఇచ్చినవి తీసుకుంటున్నారో అనుకుంటున్నాడు అనుకుని ఇలాంటివన్నీ చేస్తున్నాడు. స్పష్టంగా తెలిసిపోతుందా, నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, చెప్పు తీసి కొట్టారు వాళ్ళ ఎమ్మెల్యేలే దెబ్బేస్తారు. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధులు చెప్పించి కొట్టేసుకుంటున్నారు. ఈయన ఇంకా సిగ్గు లేకుండా నా నమ్ముకుని ఉన్నాను బోర్డులు అంటించాను అంటే అంటించకూడదు అసలు. అంటే ఇది ఒక రీసర్వే లాగా ఉపయోగించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో కనుక పాజిటివ్ వస్తే ముందస్తు, నెగిటివ్ వస్తే ఈ డ్యామేజ్ కంట్రోలింగ్ చేస్తాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి మీరు మీరేమంటారు? డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఒక స్కూటర్ లేకపోతే వాహనం ఉందండి, దాన్ని పంచర్ అయితే ఎంచుకుంటాం. ఇంజిన్లో ఏదైనా నలకలు పడ్డాయనుకో పెట్రోల్ పైప్లోని తొలగించుకుంటాం. అసలు ఇంజిన్ వేసింగ్ చేయకపోతే ఏం చేస్తావు, కొత్త ఇంజిన్ వేసుకోవాలి కదా. పైగా నాట్ రిపేరబుల్ అని వాళ్ళ మంత్రులు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సర క్రితమే వాళ్ళ సీనియర్ నాయకుడు, వాళ్ళ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు మా పని అయిపోయిందా నాట్ రిపేరబుల్ ఇది అన్నాడు. కొన్నాటికి రిపేర్ చేస్తే పని జరుగుతాయి, కొన్నాటికి నాట్ రిపేర్ చేయలేము, మరామతులకు పని చేయదు, చికిత్సకు స్పందించట్లేదు అంటారు చూడు డాక్టర్లు, చికిత్సకు స్పందించట్లేదని సర్దేసుకున్నాడు అంటారు కదా. అలాగైపోయింది దాని పరిస్థితి. వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆయన, ఆ వెంటిలేటర్ మీద ఉండిచ్చాడు మోడీ గారు ఈయన్ని చంపేయకుండా. నా కేసుని అలా ఉండిచ్చి వెంటిలేటర్ మీద ఉండిచ్చి అతను చూపించి మనల్ని భయపడుతున్నాడు వీళ్ళందరినీ ప్రజల్నే. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కూడా ఆట ఆ బొమ్మ ఆడుతున్నారు, ఆ వెంటిలేటర్ వదిలి అడుగు దయ్యం అక్కడ ఉందని చూపించి వీళ్ళందరినీ ఆడుతున్నారు. వీళ్ళ దగ్గరికి వస్తారండి, చంద్రబాబు గారు వీళ్ళ దగ్గరికి వెళ్తలేదు వాళ్ళ దగ్గరికి. పవన్ కళ్యాణ్ గారేమో మీరు ఏడు చెప్పండి పోతున్నానని చెప్తున్నాడు. ఇవన్నీ బోళ సమస్యలు ఇవన్నీ నెలక. ఈ క్రమంలో వాళ్ళ సర్పంచులు వాళ్ళ జడ్పీటీసీలు చెప్పులు తీసి టపటపటపమని కొట్టేసుకుని సౌండ్ వచ్చిలేగనే మాకెంతో బాబు దరిద్రం మా కానీ ఇలాంటి పరిస్థితుల్లో మా నమ్మకం నువ్వే అని చెప్పేసి బోర్డు సర్వే అని మొన్నటి సర్వే వాళ్ళు అలా అంటిస్తే వద్దంటారు వాళ్ళు. అది అంటించినప్పుడు వాళ్ళు ఇప్పుడు యుద్ధలోకి తిత్తున్నప్పుడు వచ్చేసి వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ లేకపోతే వాళ్ళు వచ్చి అంటిస్తాడు, మొహమాటం ఉంటుంది కదా, అంటిస్తే అంటించుకుంటారు. ఆ పక్కనే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఒకటి అంటిస్తారు, మా దరిద్రం నువ్వేనో లేకపోతే మా సైకో రావో ఇలాంటి ఏవో ఉన్నాయి కదా వాళ్ళే అంటిస్తారు. అవి వద్దంటే వదొబ్బు, అవి అంటిస్తే ఇంకో దొబ్బు, ఏది అర్థం ఉంటే సమస్య వాళ్ళకి పోపు. పైగా మిషన్ గార్స్ ఏమంటున్నారు, ఆ మిషన్ గారు ఇస్తారు. ఇప్పుడు జనం ఈసారి ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేశారు కదా, ఈసారి ప్రజలు మోసం చేస్తారు. ఈ కాజా మడత కాజా ఎలా ఉంటుందో చూస్తారు జనం, జనాలు జనాలు ఇచ్చి మడత కాజా ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు ఆయన నేను బలి దెబ్బేస్తాను అనుకుంటున్నాడు, రెండు మెడలు మంచి పేద పచ్చే గోదావరి తెస్తాను, రైల్వే జోన్ తెస్తాను, అది తెస్తాను, ఇది తెస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, 40 పెంచుని ఇస్తాను, మంచి మంది నిషేధం చేస్తాను, బలి దెబ్బేస్తాను వెళ్ళాలనుకున్నాడు. వీళ్ళు 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 మడతగా చూస్తాడు రేపు పొద్దున్న. కాబట్టి ఆయన ఎన్ని చేసినా ఆయన ఓటమి ఖాయమైపోయింది, ఎందుకంటే అది ఆయనకి తెలుసు, మోడీ గారికి తెలుసు. ఈ లోపల ఇవన్నీ చేసి లోపల ఎంత దుబ్బేద్దామో ఎంత లాగేద్దామని చూస్తున్నారు ఇతను దగ్గర నుంచి వాళ్ళు. కర్ణాటక ఎలక్షన్ పెట్టుకో, అక్కడికి వచ్చి పెట్టుకో, ఇక్కడికి వచ్చి పెట్టు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఏదైనా పని మీద ఉంటున్నావు, ఒక దస్తారు రోల్ పేపర్లు పెట్టరు అంటాడు నిన్ను, ఓ 10 కాపీలు తెప్పించేసి బిల్లు కట్టేయమంటాడు నిన్ను, పోలీస్ స్టేషన్ కట్టి చేస్తుంటారు కదా. అలాగే వీళ్ళు ఏదైనా పని మీద లేడంకో. ఇప్పుడు మొన్న మా అవినాష్ రెడ్డి అండి బాబు కేసు సీరియస్ అయిపోయింది, వాళ్ళు పట్టుపోయేలా ఉన్నారు అని వెళ్ళాడు. అయితే కర్ణాటక ఎలక్షన్ కట్టి ఆ సంగతి చూడని చెప్పి పంపించినట్టున్నారు, ఆ పని చేయించుకుంటున్నారు కాబట్టి కొంత వెసులుబాటు ఇచ్చారు. అంతే తప్ప కేసులు ఎత్తేయడం కానీ పూర్తిగా స్థాయిలో సహకారం చేయడం కానీ కుదరదు. అసలు ఆడిపోయినా బాగోలేదు, కర్ణాటక పోయిందండి ఇంక సంవత్సరం ఏమి లేనట్టే. పొళ్ళు కట్ట అంటారు చూడు, కళ్ళం దూడుతారు అలా ఊడ్చేసినట్టే. సౌత్లో నార్త్లో కూడా 2-3 స్టేషన్లు తప్ప ఎక్కడ లేదు వాళ్ళకి. నార్త్ ఈస్టర్న్లో 2-3 సీట్లు ఉన్న అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇదివరకు కాంగ్రెస్ అలాగే ఉండేది, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అన్ని కలిపి మూట పాతికి రావాళ్ళకి. అసలు వాళ్ళకే దిక్కుముక్కు లేదు, వాళ్ళు ఏదో అర్థమవుతుంది ఈవీఎంలు వాడటానికి ఎలాగా ఎవరికన్నా వాళ్ళకు కూడా తెలుసుకున్న మనం కొనుక్కున్న సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా కొనేసుకున్నారేమో. ఇప్పుడు అమ్మి కూడా ఎవరికి అమ్మేస్తాడు కదా, వీళ్ళకి అమ్మాలని ఏముంది, వాళ్ళకు కూడా అమ్ముతాడు కదా. ఇలాంటి డౌట్లు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ అంటించినా ఇలాంటివి ఏం చేసినా ఆయన గ్రాఫు ఆయనంతా ఆయన తగ్గించుకున్నాడు, నన్నేం పీకలేదు. పైకి వీళ్ళందరినీ మీరు విడివిడిగా రావాలి అందరూ కలిసి రావటం కాదంటున్నాడు. అదే మాట అసలనే ఏటా అందరూ వస్తారండి, ఒకళ్ళు కాదు 10 కలిసి రండి అనాలి, 100 ఒకేసారి రండి అంటాడు ఏదో సినిమాలో. అలాగే మాట్లాడాలి, అంతేగాని చొక్కా వేసుకురాకు, నువ్వు చెప్పులు వేసుకోకు, బెల్ట్ పెట్టుకోకు ఇలాంటివి మాట్లాడి అయ్యి చూస్తే నోకు కదా.
మా తోపు తురుము మా ఓడి పులి అంటున్నారు అవన్నీ ఇటు పులిగాదురా బాబు పిల్లి అన్నట్టుగా అర్థమవుతుంది. ఇది అయితే ఆయనకున్న వెసులుబాటు సౌకర్యం సౌలభ్యం ఏంటంటే ఆయన కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈయనంత పచ్చి దారుణంగా దుర్మార్గంగా హేయంగా అసహ్యంగా జుగుప్సాకరంగా నీచంగా పరిపాలన చేస్తున్నా చేతకాని దద్దమ్మలో చేస్తున్నా ఆయన కోసం మాట్లాడు జయప్రకాష్ నారాయణ చాలా బాగా నిజాయితీగా చేస్తున్నాడు అంటాడు సిగ్గు లేకుండా ఉన్నాయి. ఐవైఆర్ కృష్ణారావు అవుతారు ఆడో లైన్లో అవుతాడు బీజేపీ పేరు చెప్పుకుని బ్రాహ్మణులకి టీడీపీకి పడతావు చంద్రబాబు గారు అసలు దానికి దీనికి సంబంధం అవుతా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేట్ పెట్టింది చంద్రబాబు. అయినా సరే ఆడ విషయం పోతాడు. ఇంకొకడు వస్తాడు ఉండల అరుణ్ కుమార్ ఆ కులం మీద దాడిలాగా రామోజీరావుని కొడితే కులాన్ని కొట్టినట్టుగా ఈ వీళ్ళందరూ దొంగోళ్ళు అన్నట్టుగా చూపిస్తాను ట్రై చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సూర్యుడు వీరుడు ఆడు కాబట్టి టచ్ చేశాడు అని చెప్తారు. ఇలాగన్నమాట ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్లో వచ్చి చెప్తారు ఈ ఎన్ని చేసిన అధర్మం వీళ్ళందరూ అధర్మం వైపు ఉన్నారు. అధర్మం వైపు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చివరికి ధర్మమే గెలుస్తుంది. అది ఆనాటి నుంచి యుగాల తరబడి జరుగుతున్న చరిత్ర చెప్పిన సత్యం జరుగుతున్న విధానం అది. కాబట్టి చివరికి నశించక తప్పదు అతను ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోద్ది. అప్పుడు పవన్ గారు జగన్ జనసేన టీడీపీ చూసుకుంటారు.